హాయ్ గాయ్స్, మొత్తానికి రాయదుర్గ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. ఎటు పోవాలి? అరే అరే, మీరు టైం వేస్ట్ చేస్తున్నారా? మీరు వీటి నిజంగా వీటి మనం ఇంకా లోపలికి వెళ్ళట్లేదు. వెళ్ళగా హలో ఉన్నాయి. ఏ అలవ లేదంట్రా, వెళ్ళిపోదామా? కాన్సెప్ట్ ఏంటంటే, మన హైదరాబాద్ టీ హబ్లో మేకర్ ఫెయిర్ అని ఒక ఈవెంట్ జరుగుతుందంట. ఎలాగో ఖాళీయే కాబట్టి ఒకసారి వెళ్ళి బ్రేక్ ఇద్దామని బయలుదేరాం. ఈ పెద్ద పెద్ద సిటీల్లో ఇదే ప్రాబ్లం, బండి లేకపోతే బతుకు బస్ స్టాండే. ఫస్ట్ టైం కాబట్టి గూగుల్ తెల్ల నడుక్కుంటా ఎదుక్కుంటా వెళ్ళేసరికి చాలా దూరంలా కనిపించింది, కానీ పక్కనే ఉంది. గంట సేపు నుంచి తిప్పిస్తా ఉన్నారు ఈయనే. చాలా రోజుల తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని చూసేసరికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయి. నా ఫస్ట్ ఇంటర్వ్యూకి ఇలాంటి బిల్డింగ్కే వెళ్ళాను. ఫస్ట్ టైం కదా, చేతులకి కాళ్ళకి చెమటలు వచ్చేసి ఇంటర్వ్యూ దొబ్బింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీకు కూడా ఇలాంటి భయంకరమైన ఫస్ట్ టైం సిచ్యువేషన్ ఏమైనా ఉన్నాయా? కమెంట్ చేయండి ఒకసారి. ఫుల్ రూట్ మ్యాప్ అక్కడ అయితే ఉంది, మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇది మొత్తం సాలిడ్ వర్క్స్ ఉంది, అక్కడ ఆర్ట్ ఉండొచ్చు. మనం ఆర్ట్లో సరే పండి చూస్తాం. మనం ఎలా ఇది ఇంజన్స్, మోటార్స్, తర్వాత రోబోటిక్స్. ఓకే, సో ఈవెంట్లో మనం ఫస్ట్ వెళ్ళింది చిన్న పైప్ దగ్గరికే. పైప్ చిన్నదిగా ఉన్న వర్క్ మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉంటుందంట. ఇది పొలం నీళ్ళని ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి మార్చడానికి ఉపయోగపడే ఫిట్టింగ్. మనకు ఒక టైమర్ ఉంటుంది, ఆ టైమర్ని ఫిక్స్ చేసుకుని మనం ఫిక్స్ చేసుకున్న టైం తర్వాత మెకానికల్గా లీవర్ని పుష్ చేస్తుంది అంట అది. సో ఇది నైట్ టైంలో పొలం కరెంట్ వచ్చే వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది. కావాల్సిన వాళ్ళు వీడియోలో నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. బై ద వే, ఇది నెక్స్ట్ మంత్ లాంచ్ అవబోతుందంట. ఇదైతే మా ఫేవరెట్. చూసారుగా ఫస్ట్ పిక్చర్ ఎవరిదో కింగ్. చాలా మంది ఎగబడి మరీ కొన్నారు దీన్ని. ఇది ఐపాడ్లో వేసిన డ్రాయింగ్స్ అంట. అన్ని మూవీస్ పోస్టర్స్ ని దింపేశారు, టాలెంట్. ఇది ఆటోమేటిక్ మోటార్ ఆన్ అండ్ ఆఫ్. సో మావాడు కూడా టాలెంట్ చూపిద్దామని వెళ్ళి క్వశ్చన్లు అడిగాడు. ఏమీ లేదు అక్కడ, ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము మా పొలానికి వాడేసాము. సో దాని గురించి మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. దీనికైతే మినిమం ఒక 10 మంది క్యూలో ఉన్నారు భయ్య. తెలిసిందేగా మన గురించి, మనకు చదువు తప్ప అన్ని ఇంట్రెస్టే. మా వాళ్ళు కూడా వెళ్దాం అనుకున్నారు, కానీ క్యూ చూసి లైట్ తీసుకున్నారు. ఇది లైసెన్స్ అవసరం లేని ఈవీ బైక్ అంట. దీని స్పీడ్ని 70 నుంచి 45 తగ్గించారంట. దానివల్ల లైసెన్స్ లేకపోయినా డ్రైవ్ చేయొచ్చంట. కాస్ట్ వచ్చేసి 60 to 75 thousand మధ్యలో. జనరల్ ఈవీ బైకే ఇది భయ్య. అసలు హెల్మెట్ పెట్టుకోగానే ఐరన్ మ్యాన్ ఫీల్ వచ్చింది, కానీ కాసేపటికి ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది. అన్నీ కరెక్ట్గా కుదిరింటే ఇదే మన ప్రొఫెషన్ అయ్యేది, జస్ట్ మిస్. ఏంటో
ఐదు బాగుంటది కదా. ఏదన్నా నా థీమ్ లెటర్స్ అనమాట, ఏ తీసుకున్నా ఈ కాటన్ తీసుకున్నా ఇది తీసుకున్నా ఏదైనా అక్షరాలు ఉంటాయి దగ్గర నుంచి చూడండి. ఇంటి ఈ కాటన్ మళ్ళయ్యా నువ్వు ఇక్కడ చూస్తే ఈ చిన్న ఏ దానిలో అక్షరాలు ఉంటాయి ఏదన్నా తీసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయట్లే బ్యాగ్. ఇదిగో దీని వీడియో తీద్దామని వెళ్తే అడుగు పెట్టేసరికి ఆగిపోయింది, ఎంత చూసినా కథలు లేదు అక్కడ నుంచి. నేమ్ ప్లీజ్? దత్తా. ఐ మాస్టర్ చార్కోల్ స్కెచింగ్, ఐ డూ కస్టమైజ్ స్కెచెస్ ఆల్సో, బట్ ఐ యామ్ ఇంటు టూ డీటెయిలింగ్ లైక్ రియలిస్టిక్, సూపర్ రియలిస్టిక్, ఎవ్రీ ఫైన్ డీటెయిల్ ఇస్ యాడెడ్, యు కెన్ ఫైండ్ ఇన్ ది పోస్టర్. Detailing here, soil, the rocks, poles, chains, everything is detailed. You can find the huts also. Freehand sketching. Super man. Find me on Instagram, this is my Instagram ID. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ భయ్యో, యాప్ రిలేటెడ్ ఇండక్షన్ స్టవ్ అంట. మనం ఏ రెసిపీలో ఎప్పుడు ఏదయ్యాలో అది మొత్తం స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుందంట, మనం దాన్ని అందులో వేసి తిప్పుతా ఉండాలి. రైతులు ఎరువుని డైరెక్ట్గా మొక్కల మొదళ్ళ దగ్గరికి వేయడానికి ఉపయోగపడే టూల్ ఇది. ఇదే కాకుండా ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ డివైస్ని తయారు చేసి వాళ్ళ చుట్టుపక్కల ఊర్లలో కూడా ఇంప్లిమెంట్ చేశారంట. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అతనికి ఇంతవరకు స్పాన్సర్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదంట. ఇన్నోవేటివ్ హార్డ్ వర్కర్. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది, క్రౌడ్ కూడా బాగానే గ్యాదర్ అయ్యారు. అన్ని రకాల ఆర్ట్స్ అంటే పెయింటింగ్స్, డ్రాయింగ్స్, రైటింగ్స్ ఇలా అన్ని రకాల ఆర్ట్లు, మెకానికల్ వర్క్స్, రోబోటిక్స్ ఇలా అన్నీ ఎగ్జిబిట్ చేశారు. చాలామంది గెస్ట్లు కూడా వచ్చారు, గీతా భాస్కర్ గారు, అదే మన టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వాళ్ళ అమ్మగారు, అలాగే మై విలేజ్ షో ఛానల్ అనిల్ గారు కూడా. సర్ప్రైజ్ ఏంటంటే మా ఫ్రెండ్ని కూడా ఈ ఈవెంట్లో కలిసాము. ఇంతకంటే షాక్ ఏంటంటే ఈ ఈవెంట్ తనే ఆర్గనైజ్ చేశాడంట. దిస్ ఇస్ క్రీడి దామరాజు, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు కమ్ హియర్ టు మేకర్స్ హైప్ ఇన్ టీ వర్క్స్. కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అండ్ క్రియేటివిటీ మనం ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. వెరీ నైస్ టు ఫైండ్ కాన్స్టెంట్ ఇన్స్పిరేషన్ ఎవ్రీవేర్. సో చాలా చాలా ఎక్సైటెడ్ టు బీ హియర్ అండ్ దేర్ ఆర్ సో మెనీ వర్క్స్ అండి. ప్లీజ్ ట్రై టు సీ అండ్ ఎంకరేజ్ న్యూ పీపుల్ అండ్ ఆల్సో థింక్ క్రియేటివ్లీ. సో కాస్కో మామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మనలో కంటెంట్ నచ్చితే మంచిగా పుష్ అప్ చేయండి. ఆల్ ది బెస్ట్ బ్రదర్, ఎంజాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. దట్ విల్ బి ద ఎండ్. వచ్చేసాం కొంచెం చూసి వర్క్లో, ఇంకా చాలా షో ఉంది. డ్రోన్ షో కూడా ఏది వీడి వల్ల డ్రోన్ షో మిస్ అయిపోతుంది. వెళ్ళాలి వెళ్ళాలి వర్క్ ఉందండి. ఇలాంటి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఈసారి డ్రోన్ షో కవర్ చేయడానికి చూద్దాం. ఈరోజు చాలా మందిని కలిసాం కదా, చాలా మంది సెలబ్రిటీస్, లాట్ ఆఫ్ గెస్ట్, ఇలాంటి ఫెయిర్స్ అసలు ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. అందుకే ఒకసారి చూద్దామని చాలా రోజులు అయింది. వెరీ వెరీ నైస్. ఇంకేంటి మరి ఏందా కాస్కో మామా.